సీఎం టీవీ న్యూస్ కు స్వాగతం. ఐదో రోజు దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో అట్టహాసంగా ప్రారంభమైన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం అత్యంత కనుల పండుగ జరిగిన కార్యక్రమం. బ్రహ్మరథం పట్టిన ప్రజలు, జగనన్న వెంటే మేమందరమంటూ ప్రజల ఆశీర్వాదం. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధికి వివరిస్తూ ప్రజా ఆశీర్వాదం కోరుతూ జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నల్లజర్ల మండలంలోని కొత్తగూడెం గ్రామంలో పాదయాత్ర నిర్వహించి ప్రతి గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, చేస్తున్న అభివృద్ధి గురించి వివరించడం జరిగింది. అని తెలిసి ఉండే వరకు గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకి గడప వరకు వెళ్తున్నాం. వెళ్ళే సమస్యల్లో చాలా దిక్కున డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అదేవిధంగా ఇళ్ళు అంటే ఆల్రెడీ ఇళ్ల స్థలాలు జగన్మోహన్ గారు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మాకు గతంలో కట్టుకున్నాం, ఇల్లు శాంక్షన్ లేదు. అంటే గత ప్రభుత్వం ఇచ్చినప్పటికీ బిల్లు ఉన్నా పెండింగ్ ఇచ్చే బాధ్యతగా పక్కన డిపార్ట్మెంట్, హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు మేము ఆల్రెడీ బిల్ పే చేయడం చెప్పడం, అది నేను వస్తుందని చెప్పడం, అదేవిధంగా కొత్తగా కట్టవలసి ఉన్న ఇళ్ళకి ఏదైతే ఉన్నాయో ఎవరైతే కావాలో లబ్ధి అభ్యర్థి మన ఎలిజిబుల్ ఉన్న వారికి ఆల్రెడీ నాకు పక్కన ఉన్న వీళ్ళ డిపార్ట్మెంట్ వారు నోట్ చేసుకోవడం జరిగింది. ఇంకెందుకంటే గ్రామాల్లో మెయిన్ సమస్య ఇళ్ళు కావాల్సిన వారు, అదేవిధంగా మనకి రోడ్లు కానీ ఈ సమస్యలు అడిగి మేము తక్షణం ఒక జూలై కల్లా మేము అన్ని జూన్ కల్లా మన హౌసెస్ కానీ రోడ్లు కూడా అన్ని మొదలు పెడతామని చెప్తున్నాం. ఆల్రెడీ 3599 ఆవాస ఇళ్ళ కిందగా నియోజకవర్గంలో శాంక్షన్ అయ్యి దాన్ని కూడా ప్రతి సచివాలయంలోను ఒక్కొక్క శంకుస్థాపన చేసి, అంటే ఇవాళ రేపు దుద్దుకూరులో శంకుస్థాపన, హౌస్ శంకుస్థాపన చేసి వాళ్ళు కూడా ఎలిజిబుల్ పట్టా ఇస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారం ఎవరికి సంబంధాలు కుల మతాలకు అతీతంగా అన్ని సంక్షేమ పథకాలు చేస్తున్న ముఖ్యమంత్రి 3 సంవత్సరాలు జరిగింది. ఇవాళ ఇప్పుడే మాకు కూడా మన మీటింగ్లు కూడా చెప్పడం జరిగింది. ఎవరికి ఏ నియోజకవర్గం కూడా ఏ సమస్య లేకుండా అన్ని చక్కని రీతిలో చేస్తానని గారు మాట ఇవ్వడం జరిగింది. దాని తోడుగా మనం ఇప్పటికే సుమారుగా మనం ఇదే కాకుండా గడప గడపగా ఇంతకుముందు కూడా మన ఈ మధ్యకాలంలో కూడా ఒక 15-16 పంచాయతీలు కూడా తిరగడం జరిగింది. అప్పుడే నా సమస్యలు వచ్చి నోట్ చేసుకుని దాన్ని ఎప్పటికప్పుడు మన రివ్యూ చేసుకోవడం జరిగింది. దాని తోడుగా ఈ ఊరికి కూడా కావాలని చెప్పడంతో మన ఇక్కడ ఫార్మేస్ మన ఈ మన ఫ్యాక్టరీ ఉంది కదా, మన దారి వద్ద నుంచి మన అవంతి ఫ్యాక్టరీ వారి దగ్గర నుంచి మంచినీళ్ళు మన ప్యూరిఫై వాటర్ కూడా ప్లాంట్ మనం పెట్టడం జరిగింది. ఆ విధంగా మన త్వరలో ఇవన్నీ కంప్లీట్ చేసుకుని గ్రామాలు ఇంకా త్వరగా ముందుకెళ్తాం. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ గారు ఏ పనులు అయితే మిగిలి ఉన్నాయో ఆ పనులన్నీ తక్షణం చేస్తున్నారని మీ అందరూ తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సీఎం టీవీ.